సార్ నమస్కారం సార్. నమస్తే సార్. బెంగళూరు రేవపాటి కేసులో ఇరుక్కున్న నటి హేమకి మద్దతుగా ఏపీ నుంచి కొంతమంది నేతలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కన్నడ పోలీసులకు, బెంగళూరు పోలీసులకు ఫోన్ చేసి ఆమెను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. అది కూడా కన్నడ మీడియానే ప్రచారం చేస్తుంది అని అంటున్నారు. మరి ఏపీ నుంచి ఎవరా నేతలు, ఎందుకు హేమకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. అంటే కన్నడ పోలీసులు చెప్పుంటే ఆ మాట, కన్నడ పోలీసుల నుంచి అధికారికంగా ఆ మాట బయటకు వచ్చుంటే దాని లెక్క వేరు. ఓకే, ఇప్పుడు ఈ రేవ్ పార్టీని రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడుకోవటం అనేది ఒక ట్రెడిషన్గా, సాంప్రదాయంగా మారిపోయింది. దానిలో అంటే రీజన్ అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అనేటువంటి వార్త, దాని ఆధారంగా అది వైసీపీ పార్టీ, వైసీపీ ఏర్పాటు చేసిన పార్టీ, వైసీపీ కోసమే హేమ ఏర్పాటు చేసిన పార్టీ దాకా చర్చలు ఇక్కడే జరిగినాయి. కన్నడ మీడియా దాకా అక్కర్రా, ఇక్కడ చాలా యూట్యూబ్ ఛానల్స్లోనూ లేకపోతే తెలుగుదేశానికి చెందినటువంటి పోర్టల్స్లోనూ అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోనూ ఈ తరహా ప్రచారం నడిచింది. దానికోసమే శ్యామల లాంటి పేర్లు కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఆవిడ కొంచెం ఘర్షణకి దిగి డిఫేమేషన్ దావా వేస్తాను అనేదాకా వెళ్ళింది. సరే, ఏది ఏమైనప్పటికీ మరి శ్రీకాంత్ పేరు కూడా లాగారు దీనిలోకి. మరి ఆయన ఏ పార్టీ, వైసీపీ అని అక్కడా చెప్పుకోలేదు కదా అతను. చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి, పవన్ కళ్యాణ్కి కూడా సన్నిహితుడు కాబట్టి కూటమి మనిషే అనుకోవచ్చు. కానీ అతన్ని కూడా బయటకు లాగి రేవ్ పెట్టారు కదా, రేవ్ పార్టీ పేరుతో. అందుకని అక్కడ ఏదో పర్టికులర్గా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళే ఉన్నారు అని అనుకోనక్కర్లేదు. నానాజాతి సమితి ఉండొచ్చు, నేను మొదటి నుంచి చెప్తోంది అదే. రేవ్ పార్టీల్లో కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, అందరూ ఉంటారు. సినిమా వాళ్ళు మాత్రమే ఉండరు, రాజకీయ నాయకులు మాత్రమే ఉండరు, ఆఫీసర్లు, బ్యూరోక్రాట్సు, ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే సీఈఓలు ఎవడైనా ఉండొచ్చు, ఎవరి ఫ్యామిలీ అయినా ఉండొచ్చు. ఎవరికి స్ట్రెస్ ఉంటుందో, ఎవరు రిలాక్సేషన్ కోరుకుంటారో వాళ్ళు ఆ వెసులుబాటును చూసుకుని కొంచెం రిలాక్స్ అవుదామని ఇలాంటి పార్టీలకు వెళ్తారు. అక్కడ రెండు రోజులు వాళ్ళ భాషలో చెప్పాలంటే చిల్ అయి వస్తారు. ఆ చిల్ అవటం కోసం వెళ్ళిన సందర్భాల్లో ఎప్పుడైనా ఇలాంటి చిల్లులు కూడా పడతాయి. అలాంటి చిల్లు పడింది ఇప్పుడు. అక్కడ పడగానే దాన్ని ఇమీడియట్గా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇలాంటివి జరగటం తప్ప రైటా, లేకపోతే దానిలో డ్రగ్స్ సర్క్యులేట్ అవ్వటం తప్ప రైటా, డ్రగ్స్ సరఫరా వెనకాల ఎవరున్నారు, ఇలాంటి కీలక చర్చలు పక్కకు తోసేసి అది వైసీపీ వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు, లేకపోతే మరొకరు వీళ్ళిద్దరూ కలిసి చేశారు అందరూ ఉన్నారని కమ్యూనిస్టులు ఇలా మాట్లాడుకోవటం కాదు కదా. కానీ అలాగే జరుగుతోంది. అలాగే హేమగారి క్యారెక్టర్ మీద డిస్కషన్ జరుగుతోంది. ఆవిడ ఫ్రమ్ ది బిగినింగ్, ఆవిడ కెరియర్ ప్రారంభం నుంచి ఒక విచిత్రమైన క్యారెక్టర్ అని, ఆవిడ రూట్స్లోకి వెళ్ళి ఆవిడ సినిమాల్లో ప్రవేశించిన తర్వాత ఏ డైరెక్టర్తో ఏం మాట్లాడింది, ఏ ప్రొడ్యూసర్తో ఏం మాట్లాడింది దాకా మాట్లాడేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆవిడకి మొదటి నుంచి కూడా అలవాటే వీళ్ళకి, అంటే అమ్మాయిల్ని సరఫరా చేయటం లాంటి యాక్టివిటీస్లో కూడా ఆవిడ స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి ఉంది అనే ఎలిగేషన్స్ కూడా చాలామంది మాట్లాడేస్తున్నారు. దానికి ఏం ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు, నేను చూశాను, నా కళ్ళ ముందు జరిగింది అంటే సరిపోద్ది. ఇది తప్పనో రైట్ అనో చెప్పడానికి ఆవిడ ముందుకు రాదు, అతను ముందుకు రాడు. సో అవతల వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవడానికి వీల్లేని ఏరియాలోకి తీసుకెళ్ళి ఇరికించి మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది రేవ్ పార్టీ నేపథ్యంలో. ఈ అందుకని దీనిలో అన్ని రకాల గోలలు ఉన్నాయి, ఇది అది అని చెప్పడానికి లేదు. ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులు ఎంత దిగజారుడుగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలన్నీ వరుసగా చదివితే, లేకపోతే వింటే తెలిసిపోతుంది సమాజం ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది అనేది. ఇప్పుడు ఆవిడ హేమగారు ఏ పార్టీ అనేది తేల్చాలి ముందు, ఎందుకంటే ఆవిడే ఆర్గనైజ్ చేసింది పార్టీని అనే నమ్మకంతో అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
అసలు బయట నుంచి చూసేవాళ్ళు ఇలాంటివి చేయటం కోసమే, అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆనందాలు పొందటం కోసమే ఈ రేవ్ పార్టీలు పెట్టుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ లెవెల్ దుర్మార్గమైనటువంటి విశృంఖల జీవితం ఆ పర్టికులర్ టైంలో అనుభవించడానికి వాడికి ఏదో స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ రిలీజ్ కోసం ఇక్కడ కక్కుర్తి పడతాడు. ఓకే, ఇది జనరల్గా జరుగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు బర్స్ట్ అయినప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయి.